चेल्लूर सर्वराय सुगर्स फैक्टरी की संबंधी कार्मिक फैक्टरी एट निरसन तेलिपारो 2014-15 संवत्सर कालम नुंचि कार्मिकुलकु रावाल्सिन क्याजुअल लीव्लु यान्युअल लीव्लु सीजनल आदिवारालु ओवर्टैम सीजनल पब्लिक हालिडेस कु संबंधिंचिन बेनिफिट्स कार्मिकुलकु इप्पटिवरकु चेल्लिंचकपोवडमे काकुंडा 87 मंदि कार्मिकुलनु पूर्तिगा फैक्टरी विधुल नुंचि तोलगिंचडंपै कार्मिकुलु निरसन व्यक्तं चेशारु। తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం చెల్లూరు గ్రామంలో 1956 సంవత్సరంలో సర్వరాయ షుగర్స్ ఫ్యాక్టరీ స్థాపించారు। అప్పటి నుంచి ఈ సంస్థ లాభాలతో అనేక ఫ్యాక్టరీలను నిర్మించి అనేక మంది కార్మికులకు ఉపాధి కల్పించారు। అయితే 2014-15 సంవత్సర కాలం నుంచి కార్మికులకు రావాల్సిన క్యాజువల్ లీవ్లు యాన్యువల్ లీవ్లు సీజనల్ ఆదివారాలు ఓవర్ టైం సీజనల్ పబ్లిక్ హాలిడేస్ కు సంబంధించిన బెనిఫిట్స్ కార్మికులకు ఇప్పటివరకు చెల్లించలేదని 87 మంది కార్మికులు పూర్తిగా ఫ్యాక్టరీ విధుల నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ అనేక మార్లు యాజమాన్యంతో చర్చలు జరిపిన ఫలితం లేకపోవడంతో వైఎస్ఆర్సిపి కోఆర్డినేటర్ తోట త్రిమూర్తులు ఫ్యాక్టరీకి వచ్చి చర్చలు జరిపిన పిమ్మట బుధవారం ఫ్యాక్టరీ ఎదుట కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు। ఈ కార్యక్రమానికి స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు సంగీభావం తెలిపారు। వైఎస్ఆర్సిపి గ్రామశాఖ అధ్యక్షుని మాకు ఈరోజు శ్రీ సర్వరాయ సుగర్స్ లిమిటెడ్లో పనిచేస్తున్న కార్మికులు ఫోన్ చేసి మేము నిరసన దీక్ష చేస్తున్నామని మీరు ఒకసారి శిబిరం రామ్మని చెప్పి ఆహ్వానించారు తెలియజేశారు। ఆ క్రమంలో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది। విషయం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇక్కడ గత 30 సంవత్సరాల నుంచి ఇదే సంవత్సరం పనిచేస్తున్నారు। వీళ్ళందరికీ కూడా 2014 నుంచి కొన్ని క్యాజువల్లో కానుంటే యాన్యువల్ లీవ్లు అలాగే సండే హాలిడేస్ కూడా సంబంధించి అది అలాగే బోనస్లు కూడా గత 2014 ఎవరు లేదని చెప్పి చెప్పేవాళ్ళు। కాబట్టి మరి అంతా కూడా న్యాయమైన కోరికలు ఏమన్నా అన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన కూడా మాకు కూడా ఇవాళ అఫీషియల్గా వాళ్ళు లెటర్ ఇవ్వడం జరిగింది। వాళ్ళు మాకు సహకరించిన వాళ్ళు అయితే మరి ఎన్డీలు అన్నీ కూడా మీరు చెప్పే అన్నీ కూడా రీజనబుల్గా ఉన్నాయి న్యాయ సమ్మతంగా ఉన్నాయి పరిష్కారం కోసం ఇష్టాలు అన్నీ కూడా మరి యాజమాన్యం ఎందుకో నిరసిస్తుందో ఎవరంటే తెలియదు కానీ ఖచ్చితంగా లీవులు కానివ్వండి యాన్యువల్ లీవులు కానివ్వండి అలాగే క్యాజువల్ లీవులు కానివ్వండి సండే హాలిడేస్ సంబంధించినవి అలాగే బోనస్లు కూడా అన్నీ కూడా న్యాయసమ్మతమైన కోర్టులకు కోరుతున్నారు కాబట్టి తప్పనిసరిగా యాజమాన్యం స్పందించి అలాగే న్యాయం చేయవలసిందని కోర్టు విజ్ఞప్తి చేస్తాము। సర్వరాయ సుగర్ సార్ వినంతి సార్ జీ సుబ్బారావు నా పేరు సార్, మేము 2014 ఏ విధమైన బాకీలు కూడా చెల్లించకుండా ఈరోజు మమ్మల్ని అందరూ నిర్దేశంగా లేయపని చెప్పింది మేనేజ్మెంట్, దానికి మా కార్మికులందరూ ఒప్పుకుంటలేదండి। మేము విధుల్లోకి వెళ్తాము, మా బకాయిలు ఎప్పుడైనా చెల్లించి అప్పటి రోజు వరకు లేయా ప్రకటించుకుంటాం, అప్పటి వరకు మాకు లేయా పొద్దున్న చెప్తున్నాను, 3 రోజుల నుంచి కూడా అదే జరుగుతున్న పోరాటం, అందువల్ల మీరు అందరూ మీడియా ద్వారా తెలియజేయండి మేనేజ్మెంట్కి మాకు లేయా పొద్దుంది, మాకు బకాయిలు ఏం తెలియని ద్వారా మీరు ఏదైనా చేసుకోండి, మా 80 మంది మాత్రం మేము విధుల్లో తీసుకోమని చెప్తున్నాం సార్। మీతో పాటు పనిచేసి మిగతా కార్మికులు బకాయిలు ఎప్పటి నుంచి చెల్లించాలి? 2014 నుంచి బకాయిలు చెల్లించాలి సార్, జీతాలు బ్యాలెన్స్ 2 నెలలకు ఒక సార్ వస్తుంది సార్, 2 నెలలకు ఒకసారి స్టార్ట్ చేస్తాం, ఇప్పుడు 1 నెల బ్యాలెన్స్ ఉంటుంది సార్। నేను న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నానండి, ఎంతో ప్రసిద్ధమైనటువంటి శ్రీ సర్వరాయ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మా ఊరికే ఒక గొప్ప పేరు తీసుకొచ్చినటువంటి సంస్థలు, మరి ఈ సంస్థకు సంబంధించి 2014 నుంచి కూడా మేము యాన్యువల్ రిపోర్ట్ చూస్తే ప్రతి సంవత్సరం కూడా శ్రీ సర్వరాయ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లాభాల్లోనే ఉందండి, ఎంత తక్కువలో చూసుకున్నా 35 నుంచి 36 40 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం టర్న్ ఓవర్లో లాభాలు చూపిస్తున్నారు। మరి మేనేజ్మెంట్ శాలరీస్ అయితే చాలా హై రేంజ్లో ఉన్నాయి, కానీ కార్మికులకు రావాల్సినటువంటి 2014 నుంచి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా చాలా అన్యాయం చేస్తున్నారు। మరి బోనస్ల రూపంలో చూసినట్లయితే 20% ఇవ్వాల్సినటువంటి బోనస్ని ఇవ్వకుండా అలాగే మినిమం 8.33 ఇవ్వాల్సినటువంటి బోనస్లను కూడా ఇవ్వకుండా కార్మికులను ఇబ్బంది పెడుతున్నారు। ఇవాళ ప్రపంచంలో ఈ కరోనా సమస్య వల్ల ఎన్నో ఆకలి బాధతో ఉన్నటువంటి కార్మికుల్ని లే ఆఫ్ అనేటువంటి పేరుతో ఆఫ్ శాలరీ ఇస్తామని చెప్పేసి నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి సంఘటనల్ని మా దగ్గర తీసుకొస్తే మేము యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నుంచి మా నాయకులందరం కూడా వీరికి సంఘీభావం ఇవాళ ప్రకటించడం జరిగింది। మరి యాజమాన్యం ఇంతవరకు స్పందించకుండా నిర్దాక్షిణ్యంగా ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా మీకు లే ఆఫ్ అనేటువంటిది 1వ తారీఖు నుంచి అమలు తీసుకొచ్చేసామని చెప్పేసి ఏకపక్ష నిర్ణయాలతో జనరల్ మేనేజర్ గారు కోటేశ్వరరావు గారు మాట్లాడడం జరిగింది।